తెలంగాణ సరిహద్దు గరికపాడు వద్ద ఎన్టీఆర్ జిల్లా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అయిన నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాలీగా వస్తున్నారని సమాచారంతో ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి నిరసనలు ధర్నాలు ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. నా పేరు ఎం రమేష్, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ మైలవరం. స్థానిక ఏసీపీ నందిగామ ఏసీపీ గారు వేరే బందోబస్తు డ్యూటీ ఉండడం వల్ల ఇక్కడ ఇన్ఛార్జ్ వస్తాం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ జగ్గయ్యపేటలో మరి రేపు మార్నింగ్ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి, టీడీపీకి సంబంధించినటువంటి ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలిపే కార్యక్రమం ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ఎటువంటి కూడా పర్మిషన్ లేదు. అది కాకుండా సిటీలో, విజయవాడ 30 and 144 సెక్షన్ సిఆర్పిస్ ప్రకారం మరి అది కూడా అమల్లో ఉంది. కాబట్టి దానికి సంబంధించి మా గౌరవ సిపి గారు శ్రీ కాంతినారాయణ టాటా, అలాగే మా రూరల్ డిసిపి మేడం అజితా విజన్లా ఐపీఎస్ గారి యొక్క సూచనల మేరకు మరి ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు స్థానిక సిఏ గారు, జగ్గయ్యపేట సిఏ గారు, నందిగామ రూరల్ సిఏ గారు, అలాగే నందిగామ టౌన్ సిఏ గారు, అలాగే మైలవరం సిఏ గారు, మిగతా మొత్తం టోటల్ 200 మంది సిబ్బందితో డిఫరెంట్ ర్యాంకులతో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే 6 చెక్ పోస్టులు, కరికపాడు చెక్ పోస్ట్, తర్వాత కేసర చెక్ పోస్ట్, తర్వాత మెయిన్ చెక్ పోస్ట్ దగ్గర కూడా బందోబస్తు చేసి ప్రతి వాళ్ళని కూడా చెక్ చేస్తాము. మరి దీన్ని ఈ పర్మిషన్ లేకుండా వచ్చినటువంటి వాళ్ళు కూడా స్పెసిఫిక్ కేసులు కట్టడం జరుగుతుంది. హైవే దిగ్బంధం కింద సెక్షన్ 149, తర్వాత 341, తర్వాత మిగతా సెక్షన్ నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ కింద కూడా సెక్షన్స్ కట్టి వాళ్ళతో చట్ట ప్రకారం కూడా చర్య తీసుకుంటాం జరుగుతుంది. కాబట్టి మా అప్పీల్ ఏంటంటే పర్మిషన్ లేని ఇటువంటి దీనికి పార్టిసిపేట్ చేయొద్దని చెప్పేసి ఆ యాజిటేటర్స్ అందరూ కూడా మేము చెప్తాం జరుగుతుంది.